Hi friends, how to create Google Forms in 20 that low mother to part low mano yatla set chess quality. I have any good to choose a move and a general lay on tie the link. I'll prepare chali. I have any good to choose a move according to 20 options. I have any good to choose a move. You do mano nth work chess a move and the work of file you account on the ante. మన సెల్ఫోన్లో ఎక్కడ ఉంటుంది అంటే అది గూగుల్ డ్రైవ్లో ఉంటుంది. ఈ డ్రైవ్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ సపరేట్గా ఐకాన్లో చూపించాను. ఇక్కడ ఈ గూగుల్ డ్రైవ్లో సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం వర్క్ అక్కడి నుంచి మొదలు పెడదాం. క్రోమ్లోకి వెళ్ళి మళ్ళీ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి కూడా మళ్ళీ చూసుకోవచ్చు. అయితే మనం చేసాం ఆల్రెడీ పార్ట్ 1లో మీరు ఎక్కడైతే ఆగున్నారో దానికి సంబంధించినటువంటిది డ్రైవ్లో సేవ్ అయి ఉంటుంది. సో ఒకసారి పార్ట్ 1 కంటిన్యూషన్లో మనం ఈ డ్రైవ్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో డ్రైవ్లో మనం చేసినటువంటి అన్నీ కూడా ఈ విధంగా కనబడుతూ ఉంటాయి. సో మనం క్రోమ్ దేంట్లో అయితే లాగిన్ అయి ఉన్నామో అదే డ్రైవ్లో మాత్రమే అది సేవ్ అవుతుంది. ఒకవేళ డ్రైవ్ ఇంకో మెయిల్తో లాగిన్ అయి ఉంటే అది కనపడదు. అప్పుడు మళ్ళీ ఎడిట్ యాక్సెస్ అంటే రెండింటికి లింక్ చేసుకోవాలి. సరే ఇప్పుడు క్విజ్ న్యూ క్విజ్ అనేది ఒకటి ఇక్కడ ఒకటి కనపడుతూ ఉంది. క్విజ్ ఆన్ నేషనల్ సింబల్స్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ క్విజ్ ఆన్ నేషనల్ సింబల్స్ అనే దాని మీద కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాను నేను. టోటల్ మార్క్స్ 10 అని కనిపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ హూ రోడ్ అవర్ నేషనల్ యాంథమ్ అనేది క్వశ్చన్ అనుకుందాం. దీంట్లో ఇది మల్టిపుల్ చాయిస్ అనేది మనం సెలెక్ట్ చేసాం. మల్టిపుల్ చాయిస్ అనేది ఉంటుంది, చెక్ బాక్స్ ఎస్ఆర్ నో కానీ లేకపోతే రెండు ఆన్సర్స్ ఇచ్చి డ్రాప్ డౌన్ అంటే ఇక్కడ రైట్ సైడ్ మనకు వస్తుంది, దాన్ని డ్రాప్ డౌన్ చేసి అక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేయొచ్చు. అట్లాగే ఏదైనా మనకు ఫైల్ అప్లోడ్ కానీ అలాంటిది కూడా చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి కన్సర్న్ ఆ క్వశ్చన్కి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఫైల్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చాయిస్ గ్రిడ్ మనకు ఏబిసిడీలు మ్యాచింగ్ ఇవ్వడం అట్లాంటివన్నీ కూడా ఇవి చేయొచ్చు. ముఖ్యంగా మనం ముందు జనరల్గా మల్టిపుల్ చాయిస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దాని విషయం అయితే మల్టిపుల్ చాయిస్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఇచ్చాం, హూ రోట్ ఎవర్ నేషనల్ యాంథమ్. సో ఇక్కడ ఆప్షన్ 1, సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చేసాం ఆప్షన్. కావాలనుకుంటే ఇక్కడ పిక్చర్ని కూడా మనం పెట్టుకోవచ్చు. పిక్చర్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన దగ్గర కానీ డ్రైవ్లో కానీ లేదా గూగుల్ ఇమేజ్ సెర్చ్ కూడా అప్పటికప్పుడు మనం సెర్చ్ చేయొచ్చు. అయితే ఇది నేను డెస్క్టాప్ వెర్షన్లో చెప్పడం లేదు, సెల్ఫోన్లో ఫీడ్ చేసుకునేది చెప్తా ఉన్నాను. కంప్యూటర్లో అయితే ఇంకా మనకు స్క్రీన్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి అన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఎట్లా ఈ విధంగా ఎట్లయినా కూడా మనం చేసుకోవచ్చు. సో ముందు ఫోటో కావాలనుకుంటే ఫోటో ఆల్రెడీ మన సెల్లో కనుక ఉన్నట్లయితే ఫొటోస్లో ఉంటుంది. ఈ ఫొటోస్ అనే దాంట్లో మనం చూసుకోవచ్చు. అట్లాగే కెమెరా ఇప్పటికప్పుడు తీసింది కూడా ఫోటో పెట్టచ్చు, మనం అప్లోడ్ చేయొచ్చు, బ్రౌజ్ చేసుకొని చేయొచ్చు. అది ఆప్షన్ అన్నమాట. అట్లాగే రెండో ఆప్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఇంకో ఆప్షన్ రాస్తున్నాం అన్నమాట, ఓకే చంద్ర చటోపాధ్యాయ. అంటే ఆల్రెడీ కొన్ని టైప్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ ఆప్షన్స్లో కనపడుతూ ఉంది మనకు, అలాగే మనం టైప్ చేసుకోవాలి. సో ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇట్లా. ఈ యాడ్ అదర్ ఆప్షన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా అదర్ ఆప్షన్ అనేది వేరే ఆన్సర్ అనేది ఉండదు. జనరల్గా 4 ఆప్షన్స్ లేదా 5 ఆప్షన్స్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత దీన్ని ఇక్కడ రిక్వైర్డ్ అనేది ఎనేబుల్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్ కంపల్సరీగా అటెంప్ట్ చేస్తేనే క్విజ్ సబ్మిట్ చేస్తారు అన్నమాట. ఇది రిక్వైర్డ్లో లేకుండా ఇలా ఉందనుకోండి, ఇలా ఈ సిచ్యువేషన్లో మాత్రం ఈ క్విజ్ని ఆ బిట్ ఆన్సర్ చేయకపోయినా కానీ ఈ క్విజ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి ప్రశ్నకు ఈ రిక్వైర్డ్ అనేది డిఫాల్ట్గా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత
ఇప్పుడు మనం ఆన్సర్ కూడా రాయాలి. ఆన్సర్లో ఆప్షన్ 3 ఆప్షన్ 4 అయితే నేను ఇవ్వలేదు, మామూలుగా అయితే ఇవ్వాలి, ఆప్షన్స్ కూడా రాయాలి. సో ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకు నేషనల్ యాంతం జనగణమన కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అప్పుడు డన్ అని కొడుతుంది. డన్ అని కొట్టినప్పుడు ఇక్కడ టిక్ పడుతుంది, అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. ఏవైతే రాంగ్ ఉన్నాయో అవన్నీ కూడా బై డిఫాల్ట్ ఇంటూ వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్స్ కూడా ఇక్కడ కనపడతాయి. సో ఈ విధంగా అయిపోయినాక ఏం చేయాలంటే మనం ఆన్సర్ అనేది క్లిక్ చేసాము, ఇక్కడ మార్క్స్ అనేది అలర్ట్ చేస్తాం. మార్క్స్ అలర్ట్ అనేది ఇక్కడ మారుతుంటుంది. మార్క్స్ అనేది మన ఇష్టం. ఇక్కడ 2 ఉంది, 2 తీసేసి ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ అనుకోండి. ఇలా పెట్టేసి డన్ అక్కడ డన్ అనేది నొక్కితే ఇంకా ఈ క్వశ్చన్ ఇంకా సెట్ అయిపోయినట్టే. ఈ క్వశ్చన్కి 5 మార్కులు ఇచ్చాం, ఆప్షన్ 1 సెలెక్ట్ చేసాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. 5 మార్క్స్, రవీంద్రనాథ్ టాగోర్ కరెక్ట్ ఆన్సర్, డన్ ఓకే. సో ప్రతి ప్రశ్నకి క్వశ్చన్ తయారు చేయడమే కాదు, ఆన్సర్ని కూడా ఫ్రేమ్ చేసి మనం అక్కడ పెట్టాలి. ఆన్సర్ వాడికి కనపడదు, తర్వాత వాడు క్లిక్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత కనపడుతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ యాడ్ చేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్ బటన్ నొక్కాలి. ప్లస్ బటన్ నొక్కితే వేరే నెక్స్ట్ క్వశ్చన్ వెంటనే మనం రాయొచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ నొక్కాను. ఇది క్వశ్చన్, విచ్ యానిమల్ ఈజ్ సెట్ టు బీ అవర్ నేషనల్ యానిమల్. ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ పూర్తయింది. ఆ తర్వాత మల్టిపుల్ చాయిస్ ఏంటనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. మల్టిపుల్ చాయిస్ నెక్స్ట్. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గూగుల్ వాడు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంటాడు. ఇక్కడ టైగర్ అని ఉంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫస్ట్ ఆప్షన్గాను సెకండ్ ఆప్షన్గాను పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్గా వెళ్ళిపోయింది, అంటే ఆన్సర్ కూడా ఇస్తాడు అన్నమాట. ఇక్కడ యాడ్ అదర్ కాకుండా యాడ్ ఆప్షన్ అనేది చూడాలి. యాడ్ ఆప్షన్, యాడ్ ఆప్షన్, ఆప్షన్ అనేది యాడ్ అదర్ అనేది నొక్కకూడదు. సో ఆప్షన్ 3 అన్నప్పుడు ఆప్షన్ 3 అది మనం తీసేసి ఇక్కడ మనం టైప్ చేయాలి. సో ఇక్కడ టైగర్ అన్నా, యాడ్ ఆప్షన్ లయన్ అంటాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఎలిఫెంట్ అంటాం. ఏఎల్ఈ పిహెచ్ ఏంటి సెలెక్ట్ చేశాను. కావాలంటే ఇక్కడ సింబల్ కూడా వస్తుంటాయి అప్పుడు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇంకోటి ఏదో ప్యాంథర్. సో ఇవన్నీ కూడా మనం ఆప్షన్స్ ఇచ్చేసాం. ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత చెప్పాను కదా ఇక్కడ యాడ్ అదర్ అనే ఆప్షన్ మనం పెడితే వాడు సొంతంగా ఇచ్చేటువంటి ఆన్సర్ ఉంటుంది. జనరల్గా మల్టిపుల్ చాయిస్లో ఎప్పుడు కూడా మనం యాడ్ అదర్ అనేది ఉండదు. సో యాడ్ ఆప్షన్ అనేది చూడాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే దీన్ని రిక్వైర్డ్ క్వశ్చన్గా పెట్టి తర్వాత ఆన్సర్ని క్లిక్ చేసేయడానికి ఇది చేయాలి. ఇది కూడా కంపల్సరీ, లేకపోతే అన్ని ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. ఆన్సర్ని సెలెక్ట్ చేస్తే అది పెడితేనే కరెక్ట్ అని చూపిస్తుంది. ఆ తర్వాత ఇది వద్దు అనుకుంటే ఈ క్వశ్చన్ డిలీట్ బాక్స్ డిలీట్ చేయొచ్చు. మనం ఫ్రేమ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ బాగాలేదు, వేగ్గా ఉందనో, లేకపోతే ఫర్ ఎనీ అదర్ రీజన్ మనం ఈ క్వశ్చన్ని డిలీట్ చేయొచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ టైగర్ అనేది వాడే ఇచ్చాడు. సో ఇక్కడ మన ఆప్షన్స్లో కూడా అదే కనబడుతూ ఉంది. సో ఇక్కడ మార్క్స్ అలాట్మెంట్ అనేది కనబడుతూ ఉంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క రకమైన మార్క్ కూడా ఇచ్చుకోవచ్చు. 1 మార్క్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదా అసలు దీనికి 0 పాయింట్స్ కూడా అలాట్ చేసుకోవచ్చు. 1 మార్క్, సో 1 మార్క్ అలాట్ చేసినప్పుడు ఇక్కడ ఇంతకు 15 ఉన్న స్కోరు 16 అయింది, అంటే స్కోర్ కూడా మనకు కనపడుతూ ఉంటుంది. స్కోర్ ఎంత పెట్టాలి అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇంతక 15 ఉంది, ఇప్పుడు ఒక మార్క్కి ఇచ్చాం కాబట్టి 16 అయింది. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే డన్ నొక్కాలి. సో ఆ క్వశ్చన్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ రిక్వైర్డ్ క్వశ్చన్గా మనం చూపించలేదు, రిక్వైర్డ్ క్వశ్చన్గా చూపించి సో ఆన్సర్ టైగర్ డన్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మరలా నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే ఏం చేయాలి, మరలా అగైన్ ప్లస్ బటన్ నొక్కేసి క్వశ్చన్ని టైప్ చేయడం.
సో ఇవంతా కూడా ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఎన్ని క్వశ్చన్స్ మన ఎన్ని మార్కులకు పెట్టుకోవాలి అనేది మనం డిసైడ్ అయిపోయి ఉంటాం కాబట్టి ముందే ఎన్ని క్వశ్చన్స్ చాలనుకున్నప్పుడు మనం సెట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ బటన్ నొక్కాలి. చూడండి ఈ బటన్ అంటే మనం లింక్ తయారు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు లింక్ తయారు చేయడం అనేది ఫినిషింగ్ ఆఫ్ క్విజ్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ లింక్ తయారు చేసినప్పుడు ఇక్కడ సెండ్ వయా ఈమెయిల్ ఇది క్లిక్ ఇది కొట్టకూడదు. మనం దీన్ని క్లిక్ చేయాలి, లింక్ని క్లిక్ చేయాలి. అంటే మనం సోషల్ మీడియా ద్వారా పంపుతున్నాం కాబట్టి మెయిల్ ద్వారా కాదు కాబట్టి ఈ లింక్ ద్వారా ఈ లింక్ని క్లిక్ చేయాలి. ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేయడంతో ఈ లింక్ తయారైపోయింది. ఈ లింకే మనకు క్రూషియల్. ఈ లింక్ని మనం షార్టెన్ చేయొచ్చు. షార్టెన్ చేయడం అంటే ఇది క్లిక్ చేయడంతో చూడండి, ఈ క్లిక్ చేయడంతో ఇంతాక ఉన్నటువంటి ఆ పొడగాటు ఉన్నటువంటి అదంతా కూడా షార్టెన్ అయిపోయింది. ఇది మనకు సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలంటే కాపీ అని నొక్కడంతో ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. సో ఈ కాపీ అయింది, కాపీ టు క్లిప్ బోర్డ్ అనేది వస్తుంది, కాపీ టు క్లిప్ బోర్డ్. సో కాపీ అయిన తర్వాత ఒక మామూలుగా మనం తీసుకొచ్చేసి యూట్యూబ్లో ఎక్కడ కావాలంటే అక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది మాస్టర్ న్యూస్. సో దీంట్లో లింక్ ఇలా కనపడుతుంది చూడండి. సో ఇక్కడ మనకు లింక్లో క్విజ్ ఆన్ నేషనల్ సింబల్స్ అనేది ఏర్పడింది. అట్లాగే కింద దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మనకు కనపడతా ఉంది. సో ఈ విధంగా దీన్ని మనం సెండ్ బటన్ అక్కడ ఆటోమేటిక్గా అప్పుడు అందరికీ ఎనేబుల్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయడంతో వాళ్ళు వెళ్ళిపోతారు, క్విజ్లోకి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనం లింక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసిందంతా కూడా డ్రైవ్లో ఉంటుంది. ఈ డ్రైవ్లో మీరు ఇంపార్టెంట్ ఏంటంటే మనం గూగుల్ క్రోమ్లో ఏదైతే లాగిన్ అయినామో దాంట్లో డ్రైవ్ కూడా కన్సర్న్డ్ డ్రైవ్లోనే లాగిన్ అయితేనే మనకు మనం ఈ క్విజ్ అనేది కనపడుతుంది. సో ఆ విధంగా క్విజ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎనీ టైం మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎనీ టైం ఇప్పుడు నేను ఇంతగా క్విజ్ చేస్తున్నప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేదు, ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్విజ్ పంపించిన తర్వాత రెస్పాన్స్ షీట్స్ అనేది మనం చూడవచ్చు. ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు, ఎక్కడి నుంచి రెస్పాండ్ అయ్యారు, ఇవన్నీ కూడా దీంట్లో చూడవచ్చు. క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసిన తర్వాత యాక్చువల్గా డిఫాల్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ క్లిక్ చేసి క్వశ్చన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నిజానికి ఫస్ట్ నేమ్ అనేది చూసుకోవాలి. ఇది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. ఇది షార్ట్ ఆన్సర్ బై డిఫాల్ట్ క్వశ్చన్ బట్టి ఇది షార్ట్ ఆన్సర్ అని తెలిసిపోతుంది. దీనికి మార్క్స్ ఏమి అలర్ట్ చేయం మనం, వాడి పేరు రాసినందుకు మార్కులు ఎందుకు ఇస్తాం మనం ఇవ్వం కాబట్టి వాడి పేరు రాసుకుంటాడు. సో నేను పేరు రాస్తున్నాను అనుకోండి. సో ఇక్కడ దీన్ని రిక్వైర్డ్ క్వశ్చన్గా మార్చుకోవాలి. ఆన్సర్ షీట్లో ఇక్కడ జీరో మార్క్స్ అలర్ట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. జీరో మార్క్స్ అంటే మార్క్ ఆల్ అదర్ ఆన్సర్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని, అంటే యాడ్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఏది రాసినా వాడి పేరు ఏం రాసే అది, వాడు షార్ట్కట్ రాశాడా, పొడవుగా రాశాడా, తప్పులు రాశాడా, అవన్నీ మనకు అనవసరం. వాడు ఏం పేరు పెడితే అది ఇక్కడ వస్తుంది అని ఇక్కడ ఇది దీన్ని హైలైట్ చేయకూడదు. మార్క్ ఆల్ అదర్ ఆన్సర్స్ ఇన్కరెక్ట్ అని మన మీద ఒక ఆన్సర్ రాసి. సో దీనికి జీరో పాయింట్స్ ఎందుకంటే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ మనం వర్క్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ రిక్వైర్డ్ యాక్టివేట్ చేసాం. ఆ తర్వాత ఆన్సర్ షీట్ ఫర్ ఆల్ అన్నాము, జీరో మార్క్స్ అలర్ట్ చేసాం. చూడండి ఒకసారి జీరో పాయింట్స్ డన్. అట్లాగే వాడు ఏ స్కూల్ నుంచి రాస్తున్నాడు, స్టూడెంట్ విద్యార్థి అనేది ఎక్కడి నుంచి రాస్తున్నాడు అది కూడా. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను పైకి తీసుకోవాలంటే పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. చూడండి
ఇట్లా ఇలా ట్రాక్ చేసుకుంటూ తీసుకెళ్ళచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్, నేమ్ ఆఫ్ ది స్కూల్, అబ్బాయి ఎక్కడి నుంచి రాస్తున్నాడు, నేమ్ ఆఫ్ ది స్కూల్. ఇది నాట్ ఓన్లీ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ వెబినార్స్, వాటన్నిటికి కూడా మనం ఈ గూగుల్ షీట్ అనేది, గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేస్తాం. సో ఇక్కడ రిక్వైర్డ్ నొక్కాను, ఆన్సర్ షీట్ ఇస్తున్నాను, 0 marks సెలెక్ట్ చేశాను. యాడ్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఏదో ఒక వాడు రాసినటువంటిది స్కూల్ పేరు అవుతుంది. సో ఇక్కడ డన్ అనేది నొక్కాలి. తర్వాత ఇక్కడ దీన్ని మాత్రం హైలైట్ చేయకూడదు, మార్క్ ఆల్ అదర్ ఆన్సర్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని చేయకూడదు, వాడు ఏది రాస్తే అదే కరెక్ట్. 0 points అలాట్మెంట్ కంపల్సరీ. సో చూడండి ఇక్కడ నేను డన్ నొక్కాను. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్, నేమ్ ఆఫ్ ది స్కూల్, 2 రిక్వైర్డ్ క్వశ్చన్స్, ఆ తర్వాత వార్షిక క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇచ్చాము. దీన్ని కొంచెం ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన తర్వాత చక్కగా తయారు చేసుకున్న తర్వాత ఈ లింక్ తయారు చేయడానికి దీన్ని నొక్కాలి. దాన్ని నొక్కేసినప్పుడు మనకు లింక్ తయారవుతుంది. ఇంత అక్కడ ప్రొసీజరే చేస్తున్నాం. సో ఈ విధంగా మనం గూగుల్ ఫామ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు, క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజుల పైన అవి మనకు డ్రైవ్లో అలాగే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో సర్టిఫికేట్ని, డిఫాల్ట్ సర్టిఫికేట్ని ఎలా తయారు చేయాలి, ఎలా లింక్అప్ చేయాలి మన క్విజ్కి, దాంట్లో ఉన్నటువంటి ప్రాసెస్ అండ్ కాన్సెంట్ అనేవి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.